ముఖ్యంగా మన అందాల ముద్దుగుమ్మ మెహరీన్ గురించి మాట్లాడుకోవాలి. తన వర్కింగ్ స్టైల్ ఎలా అనిపించింది? షీస్ ఎ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ డెడికేటెడ్ గర్ల్ అండి. అంటే ఈ సినిమాలో కొద్దిగా డామినేటింగ్ క్యారెక్టర్ ఉండాలి, అంటే హీరోని డామినేట్ చేస్తూ ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తూ. సో తను కొద్ది ఫస్ట్ కంగారు పడింది, బికాస్ న్యూ కదా, న్యూ టు ది ఇండస్ట్రీ, ఎలా చేయాలి ఏంటని. బట్ షీస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్, చాలా బాగా చేసింది. ఇట్స్ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్ షీస్. తన క్యారెక్టరైజేషన్ ఇందులో ఎలా ఉంటుంది అంటే డామినేటింగ్ అంటున్నారు, ప్రతిదీ ఇంకా మా తేజ్ని డామినేట్ చేసి పడేస్తూ ఉంటుందా సినిమా మొత్తం? యా కొద్దిగా, వెరీ ట్రూ. షీ యాక్చువల్లీ డస్, షీ ఇస్ వెరీ నైస్ జాబ్ అండ్ డామినేట్, అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. అండ్ తను బాగా చేసింది, తను చాలా బాగా చేసింది. సో సినిమాలో అయితే తేజ్ని మా హీరోయిన్ డామినేట్ చేస్తే ఉన్నారు, అలా బయట ఉంటారా? అలా బయట లాగండి, బయట ఎవరైనా అమ్మాయి ఒకవేళ లైక్ గర్ల్ ఫ్రెండ్? నా గర్ల్ ఫ్రెండ్స్ లేరండి, ఐ హాడ్ లేదు ప్రస్తుతానికి, లేదు, ఐఎమ్ సింగిల్. ఓకే, అమ్మాయిలకి గుడ్ న్యూస్ దొరికింది ఇక్కడ అయితే. ఎవరైనా ఉంటే చెప్పండి కాస్త, నాకు చాలా కష్టం అయిపోతుంది. ఎవరైనా ఉంటే చెప్పాలంట, సర్లేండి ఏం చేస్తాం. అదే అలాగే నేను, మీరు ఎలా తలపట్టినా నేను అలాగే తలపట్టినాను, ఎవరైనా ఉంటే చెప్ప బాగుండు అని. ఓకే, సో అమ్మాయిలు మీరైతే లైన్ కట్టేయచ్చు, మీకైతే లైన్ క్లియర్ అయిపోయింది, లైన్ కట్టారు, లైన్ కట్టేస్తున్నారు లేండి. ఆబ్వియస్గా తేజ్ వెనక ఆల్రెడీ లైన్ ఉంది, సో గుడ్ న్యూస్ కాబట్టి ఇంకా హ్యాపీ, క్లియర్ అయిపోయినట్టే వాళ్ళకి. మా కాలంలో ఒక ఫిగర్ కూడా లేదండి, ఏం చేస్తాం చెప్పండి. కాలనీలో ఉంటారండి ఫిగర్స్? ఏ ఉంటారండి, అందరు మ్యారీడ్ అయిపోయారు, మ్యారేజ్ అయిపోయింది. ఓకే, సో మొత్తానికి చాలా మంది అమ్మాయిలు ఉన్నారండి తేజ్ని చూసి, ఎవరు కాదనగలరు? అందరు కాదు, సారీ నాకు కంటే. ఓకే, సో మొత్తానికి అమ్మాయిలు మీకు గుడ్ న్యూస్ దొరికింది, సో సూపర్ హ్యాపీ పండుగ చేసుకోవచ్చు తేజ్, ప్లీజ్. మీరు అలా నవ్వుతుంటే అమ్మాయిలు ఆపుకుంటానండి, ఆపుకుంటున్నాను, నవ్వుతా మళ్ళీ, ఎందుకండి నవ్వు. సో మళ్ళీ మూవీలోకి వచ్చేద్దాం.